హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సువర్ణ పుస్తకం. మీరందరూ పావ్ భాజీ చాలాసార్లు తినే ఉంటారు, కానీ పన్నీర్ పావ్ భాజీ ఎప్పుడన్నా టేస్ట్ చేశారా? టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి దాని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1-2 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసి వేయించుకోండి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద క్యాప్సికం వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ పండిన టమాటోస్ తీసుకొని చక్కగా మగ్గించుకోండి. టమాటోస్ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల పావుభాజీ మసాలా, తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోండి. మసాలాలన్నీ చక్కగా వేగిపోయి నూనె పైకి తేలుతున్న టైంలో కూరగాయ ముక్కలు వేసుకుందాం. నేను ఇక్కడ ఆలు, బఠానీలు, క్యారెట్లు, బీన్స్, బీట్రూట్, ఇంకా క్యాలీఫ్లవర్ వేసుకుంటున్నాను. అన్ని కూరగాయలు కలిపి 1 కిలో దాకా ఉండొచ్చు. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కూరగాయలు వేయచ్చు, ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. క్యాలీఫ్లవర్ మాత్రము ఉప్పేసి బాయిల్ చేసుకున్న వాటర్లో 1 నిమిషం పాటు ఉంచండి, పురుగులు ఏమైనా పోతాయి. అంతా చక్కగా కలిపేసి ఆయిల్లో కూరగాయ ముక్కల్ని 1-2 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 లీటర్ దాకా నీళ్లు పోసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 లేక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ మీద పెట్టుకొని 1 పొటాటో మ్యాషర్ కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకోండి. కూరగాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చా పక్కగా ఉంటే సరిపోతుంది. ఇలా చేసేటప్పుడు కంపల్సరీ స్టవ్ సిమ్ మీదనే పెట్టుకోండి. హై మీద పెట్టుకున్నారు అంటే చేతి మీద బబుల్స్ పడి చేయి కాలే ప్రమాదం ఉంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వాడుతున్నాను. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇది టోటలీ ఆప్షనల్, వేసుకోవాలని కంపల్సరీ ఏం కాదు, కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సిమ్ మీద పెట్టుకొని ఇలా 15-20 మినిట్స్ బాగా కలుపుతూ ఉడికించుకుంటేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. సో దగ్గర దగ్గర 15-20 మినిట్స్ వరకు అది అట్లా మెదుపుతూ కలుపుతూ ఉన్న తర్వాత ఫైనల్గా గ్రేట్ చేసుకున్న పనీర్ వేసుకొని చక్కగా కలుపుకొని 5 మినిట్స్ వరకు ఉంచుకోండి. ఎప్పుడన్నా చాట్ బండార్ వెళ్ళినప్పుడు చూసే ఉంటారు, పెద్ద పాన్ మీద వాళ్ళు భాజీని అలా కలుపుతూ ఉంటారు చాలాసేపు. అదే మెయిన్ కిట్ అన్నమాట మనకి పావు భాజీ ఆ టేస్ట్ రావడానికి. ఫైనల్గా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ మన పావుభాజీ మసాలా కానీ ఏదైనా తక్కువైతే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్న తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పావులు కాల్చుకుందాము. కాల్చుకోవడానికి కంపల్సరీ బటర్ మాత్రమే యూజ్ చేయాలి, బటర్తోనే మంచి టేస్ట్ వస్తుంది. బటర్లో కావాలంటే మీరు కాస్త పావుభాజీ మసాలా ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు, లేదా ఉట్టి బటర్తో కాల్చుకున్నా కూడా బాగుంటుంది. పావులన్నీ మంచి రంగు వచ్చే వరకు 2 పక్కలా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మన భాజీ మీద కొన్ని ఉల్లిపాయలు చల్లుకొని అంత నిమ్మకాయ పిండుకొని పావు పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి, మాటల్లో చెప్పలేము. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిందే. మరి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా? తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.